హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన ఆన్ అకాడమీలో ఏపీఎస్సి టిఎస్పిఎస్సి వారి కోసం మెగా బంపర్ ఆఫర్ దీనిలో మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఫోర్ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఫ్రెండ్స్ దీనిలో ఇంకా ఏంటంటే స్పెషల్ క్లాస్ మార్థాన్ సిరీస్ ఫర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెస్ ఆన్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ సెవెన్ ఏఎంకి అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా నెక్స్ట్ దీనిలో తెలంగాణ స్పెషల్ సిరీస్ ఆన్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ సెవెన్ ఏఎంకి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనిలో మీకు గ్రూప్ టూ మాక్ టెస్ట్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ అనే పేరుతో మీకు సెప్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ టెన్ ఏఎంకి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో మీకు స్కాలర్షిప్ అవార్డ్స్ ఉంటాయి ఫస్ట్ టు టెన్ ర్యాంకర్స్ వారికి స్కాలర్షిప్ అవార్డ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో డైలీ క్లాసెస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ ఎవ్రీడే ఎట్ సెవెన్ ఏఎం లెవెన్ థర్టీ ఏఎం టూ పిఎం నైన్ ఫిఫ్టీన్ పిఎంకి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కనుక మంచి ఫీచర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి సబ్స్క్రిప్షన్పై మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము సబ్స్క్రిప్షన్ తీసుకునే తీసుకోవాలనుకునేవారు తప్పకుండా మా కోడ్ని యూజ్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం ధరణి పోర్టల్ ఉపసంఘం చైర్మన్ గా వ్యవహరించనున్నటువంటి మంత్రి ఎవరు ఆన్సర్ టి హరీష్ రావు గారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ధరణి పోర్టల్లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ ఉపసంఘానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు చైర్మన్గా సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి గారు వ్యవహరించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ ఇండియా మిషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు థౌజండ్ ట్వంటీ వన్ మొక్కలు నాటే కార్యక్రమంలో ఎన్ని రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాలను చేరుకున్నట్లుగా భారత అటవీ శాఖ వెల్లడించింది అది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐదు రాష్ట్రాలు నెక్స్ట్ భారత కేంద్ర అటవీ పర్యావరణ శాఖ గడిచిన ఆరు సంవత్సరాలలో ఎన్ని ఎకరాలలో అటవీ విస్తరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు వెల్లడించింది ఆన్సర్ మూడు వేల ఐదు వందల నలభై ఒక్క ఎకరాలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేశంలో అటవీ విస్తీర్ణం పెంచడానికి కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా మిషన్ నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా పద్నాలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం కింద అడవులను వృద్ధి చేయాలని ప్రభుత్వం తలపోసింది అయితే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో మిజోరాం ఒడిస్సా పంజాబ్ కర్ణాటక సిక్కిం రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాలను సాధించాయి ఐదు రాష్ట్రాలు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పచ్చదనాన్ని పొదుగొల్పడంలో వెనకబడ్డాయి ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆరు వేల ఏడు వందల అరవై మూడు ఎకరాలలో అటవీ విస్తరణ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా మూడు వేల ఐదు వందల నలభై ఒక్క ఎకరాలకే అది పరిమితమైంది ఉత్తరాఖండ్ మణిపూర్ కేరళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సైతం లక్ష్యాలను అందుకోలేకపోయాయి నెక్స్ట్ వన్ భారత కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా కేంద్రం ఎవరిని నియమించింది ఆన్సర్ కె సంజయ్ మూర్తిని నియమించింది నెక్స్ట్ భారత ప్రధాని మోదీతో ఏ దేశ ఉపాధ్యక్షురాలు కమల ద్వైపాక్షిక బంధాల బలోపేతం కోవిడ్ మహమ్మారిపై పోరాటం వంటి అంశాలపై చర్చించేందుకు భేటీ అయ్యారు ఆన్సర్ అమెరికా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు అయినటువంటి కమలా హ్యారిస్తో సమావేశమయ్యారు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్లో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన జరిగినటువంటి ఈ సమావేశంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతం భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోవిడ్ మహమ్మారిపై పోరాటం సాంకేతిక రంగం మరియు అంతరిక్ష రంగం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు ఎన్ని వేల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కేంద్రానికి సిఫారసు చేసింది ఆన్సర్ యాభై వేల రూపాయలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు గతంలో కరోనా పరిహారంపై ఆదేశం తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కోవిడ్ నైన్టీన్ మరణాల కోసం ఎక్స్ గ్రేషియాపై మార్గదర్శకాలను జారీ చేసింది రాష్ట్ర విపత్తు ఉపశమనం నుండి కోవిడ్ నైన్టీన్తో మరణించిన వారి కుటుంబాలకు యాభై వేల రూపాయలను చెల్లించాలని సిఫారసు చేసింది నెక్స్ట్ వన్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ఎస్పిఎన్ఐతో ఏ కంపెనీ విలీనమై అవుతుంది ఆన్సర్ జీ ఎంటర్టైన్మెంట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేశీయ ఎంటర్టైన్మెంట్ రంగంలో నయా డీల్కు తెరలేచింది సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాతో లిస్టెడ్ దిగ్గజమైనటువంటి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ జీల్ విలీనం కానుంది జీ ఎంటర్టైన్మెంట్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన వివరాల ప్రకారం ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ ఒకటి పాయింట్ ఐదు ఏడు ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఏ బర్డ్ కేటగిరీలో గిన్నెస్ రికార్డుకి ఎక్కిన జటాయన్ నేచర్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ కేరళ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ ఏ దేశ విదేశాంగ మంత్రి తాని బిన్ అహ్మద్ అల్ జియోదితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన భేటీ అయ్యారు ఆన్సర్ యుఏఈ దేశ విదేశాంగ మంత్రితో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత పర్యటనలో ఉన్నటువంటి యుఏఈ విదేశాంగ మంత్రి తాని బిన్ అహ్మద్ అల్ జియోదితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు న్యూఢిల్లీలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు వంటి పలు అంశాలపై ఇరువురు ఇరువురు చర్చలు జరిపారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రంలో మహాత్మా గాంధీ దోతి మాత్రమే ధరించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రామ్రాజ్ కాటన్ సంస్థ ఘనంగా చేనేత కార్మికులను సన్మానించింది ఆన్సర్ తమిళనాడు రాష్ట్రంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సామాన్య భారతీయుడిలా మహాత్మా గాంధీ దోవతిని మాత్రమే ధరించి వందేలు పూర్తయిన సందర్భంగా రామ్రాజు కాటన ఆధ్వర్యంలో శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి తమిళనాడు రాష్ట్రం తిరుపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వంద మంది చేనేత కార్మికులు వంద మంది స్వాతంత్ర పోరాట అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ సింగిల్స్ విండో సిస్టమ్ అనే పోర్టల్ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్ న్యూఢిల్లీలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు వ్యాపారాలకు అనుమతుల కోసం నేషనల్ సింగిల్ సి విండో సిస్టమ్ సారీ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనే పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలోని వైల్డ్ ఎలియన్స్ ఫౌండేషన్ అందించేటటువంటి వైల్డ్ ఎలియన్స్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డును వైల్డ్ ఇన్నోవేటర్ అనే అవార్డును ఇటీవల పొందినటువంటి తొలి ఆసియన్ మరియు భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ కృతి కారంత్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఆన్సర్ మూడు నెక్స్ట్ హాకీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ భారత్లోని ఏ స్టేడియంలో నిర్వహించనున్నారు ఆన్సర్ కళింగ స్టేడియంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్గా ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రం మరో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ను ఈవెంట్కు వేదిక కానుంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు జరిగే పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరగనుంది ఈ మేరకు ఆతిథ్య హక్కులను ఒడిస్సాకు కట్టబెడుతూ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత అటవీ శాఖ వివరాల ప్రకారం గడిచిన నాలుగు సంవత్సరాలలో భారతదేశంలో అటవీ విస్తీర్ణ ఎంత శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది ఆన్సర్ ఒకటి పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో భారత్ వృద్ధి రేట్ ఎంత ఆన్సర్ పది శాతం నెక్స్ట్ దేశంలో మూడో అమెరికన్ కార్నర్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటైంది ఆన్సర్ విశాఖపట్నం జిల్లాలో నెక్స్ట్ అదానీ పోర్ట్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని గంగవరం మోడరేవులో గల ఎంత శాతం ఆంధ్రప్రదేశ్ వాటాను ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది ఆన్సర్ పది పాయింట్ నాలుగు శాతం నెక్స్ట్ ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై దశాబ్దాన్ని నెక్స్ట్ వన్ ఏ దేశ సహకారంతో రాష్ట్రంలో ఆగ్రో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది అంశ ఆంధ్రప్రదేశ్ 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 రాష్ట్ర సహకారంతో నెక్స్ట్ వన్ భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు ఎన్ని కోట్లతో అర్జున్ ఎంకే వన్ ఏ రకం నూట పద్దెనిమిది యుద్ధ ట్యాంకులను కొత్తగా కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది ఆన్సర్ ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లతో నెక్స్ట్ క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై ఒకటి ఏ దేశ రాజధానిలో జరగనుంది ఆన్సర్ అమెరికా నెక్స్ట్ గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించినటువంటి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ఆన్సర్ ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద ఇళ్ల స్థలాలు తీసుకున్న పేదలకు కేవలం ఎన్ని రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించింది ఆన్సర్ ఇరవై ఐదు రూపాయలకే ఇరవై ఐదు రూపాయలకే ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో